ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పదునైన మాటలు అంతకు మించి పదునైన వాగ్దానాలు అంటే ఒక పక్క అధికార పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరూ కూడా క్రెడిబిలిటీ గురించి విశ్వసనీయత గురించి మాట్లాడుకుంటున్న నేపథ్యంలో ఎవరికి వాళ్ళు అంటే చంద్రబాబు గారిని ప్రజలు ఎంతగా నమ్మారు ఎంతగా నమ్ముతున్నారు అదే నేపథ్యంలో ఈ ఏడాదిన్నర పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాల విషయంలో కానివ్వండి ప్రస్తుతం ఆయన అందిస్తున్న పరిపాలన విధానాల మీద కానివ్వండి ఎంత క్రెడిబిలిటీ సంపాదించుకున్నారు అనేది ఒక చిన్న చిన్నపాటి చర్చ అయితే జరిగింది దాని మీద ఇప్పుడు కంటిన్యూ అవుతుంది సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వాళ్ళ కామెంట్లు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టే నడిపే ట్రోల్స్ ఉంటాయి ఏదైతే కానివ్వండి అంటే ఇక్కడ నిజంగా ప్రజల నుంచి ఎంత విశ్వసనీయత సంపాదించుకుంది ప్రభుత్వం అనేది అవసరమైన పాయింటే ఇదే నేపథ్యంలో ఈ క్రెడిబిలిటీ గురించి టీడీపీ అలాగే వైసీపీ మధ్య జరిగిన మాటల తోటాలు ఏవైతే ఉన్నాయో దీని విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారి విశ్వసనీయత గురించి జగన్మోహన్ రెడ్డి గారి కడిగి పారేశారు అంటూ మొదలవుతున్న ట్రోల్స్ అంటే వైసీపీ ప్రభుత్వం చాలా విశ్వసనీయతతో నడుస్తోంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు చాలా విశ్వసనీయత ఉంది ఏదైనా ఒక మాట చెప్తే ఖచ్చితంగా అది చేసి తీరతారు అనే నమ్మకం ప్రజల్లో కల్పించాము ఈ ఏడాదిన్నర పాలనలో అని చెప్పడం అంటే ఇక్కడ ఒక సర్వేలో వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ క్రెడిబిలిటీని క్యాలిక్యులేట్ చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్న చర్చ ఏదో అసెంబ్లీలో అనేశారు అంటే ఏదో సరదాగా అనేశారు ఏదో వేగ్గా అనేశారని కాదు ఒక బలమైన కారణం ఉంది ఆ మాట వెనకాల ఎక్కువ శాతం అంటే ప్రజల్లో ఇప్పుడు ఎక్కువ శాతం మునుపటితో పోలిస్తే అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు గతంతో 23 సీట్లు వచ్చినాయి ఇప్పుడు కేవలం 2కో 1కో పరిమితం అవుద్దేమో ఆలోచించుకోండి అన్నారు అంటే ఖచ్చితంగా ఒక బలమైన ఒక సర్వే సారాంశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర దాంతోనే ఈ క్రెడిబిలిటీ గురించి అలాగే వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారు తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని గురించి మాట్లాడారు అనేది ఇక్కడ ప్రధానంగా చర్చకైతే వస్తుంది అంటే ఇక్కడ చాలా అంశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతుంది తుఫాన్తో నష్టపోయిన రైతులందరికీ కూడా సాయం అందిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఆ విషయంలోనూ అలాగే రైతులకు సంబంధించి లేదంటే బీమాకు సంబంధించి డిసెంబర్ 15వ తేదీన బీమా అందించే ఆలోచనలో ఉండగా ఈ లోపలనే అసలు బీమా ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనే దాని మీద కూడా ఒక చర్చ తెచ్చకు తెరలేపడం అది చివరికి ఒక రచ్చగా మారడం అంటే అసెంబ్లీ సమావేశాల్లో చర్చ కంటే ఎక్కువ రచ్చ జరుగుతుందనే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది ప్రతిపక్షం తీసుకుంటున్న నిర్ణయాల మీద నిర్మాణాత్మక పాత్ర పోషించడంలో విఫలమవుతున్న నేపథ్యంలో ఇదంతా జరుగుతుందా అనేది ఇప్పుడు అందరూ ఒకసారి చర్చించుకుంటున్న పరిస్థితి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.